శాసన సభ్యులు ఎవరైతే మమ్మల్ని కొనడానికి ప్రయత్నం చేసిందో అమ్ముడు పోవడం అనేది నీతి బాహ్యమైన చర్య. సత్యహరి చంద్రులు మరో అవతారం ఎత్తి మా రూపంలో కలియుగంలో జన్మించను, మాలాంటి సత్యహరి చంద్రులను సచ్చీలులను శీలవంతులను గుణవంతులను తలుపుసాటిని ఓడో చేరి కన్నుగీటి రమ్మంటున్నాడు. ఇది మాకు చాలా దుఃఖము, ఆవేదన, బాధ, భరించలేనంత కలిగింది. కలగడంతో పోయి మేము ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేస్తే మా నాయకుడు అండ్లో కెమెరా, ఇండ్లో కెమెరా, జేబులోటి, కీసలోటి, పైనోటి, కిందోటి పెట్టి అవన్నీ రికార్డులు చేసి పట్టించమని చెప్పిండు. మేము పట్టించినామని చెప్తున్నారు. నేను అడుగుతున్నా చంద్రశేఖరరావును, వాళ్ళు ఏంది ఏ గుణవంతులు, వాళ్ళనేదో పాడదు మునుగోడు తీసుకెళ్ళి అసలు వీళ్ళు జాతి రత్నాలు, ప్రజాస్వామ్య రక్షకులు. అసలు కేసీఆర్కు ముతిమతి తప్పిండా? లేకపోతే కేసీఆర్ ఇక దిగజారుడు అనే పదం కూడా కేసీఆర్ను చూసి సిగ్గుపడేటంతగా దిగజారిండా నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ జాతి రత్నాలు ఎక్కడి పోయా నీకు? ఏడగొట్టుకొచ్చినావు వీటిని? గుడికాడ చెప్పులను కూడా వదలరు వాళ్ళు. ఇక్కడ గెలిచి అక్కడ అమ్ముడు పోయి, అమ్ముడు పోయినోడు మళ్ళీ అమ్ముడు పోకుంటుంటాడా? వాళ్ళ నమ్ముకొని నువ్వు రాజకీయం చేస్తున్నావా? వాళ్ళు వాళ్ళని కొనుక్కుంటామని రాగానే వచ్చి ఈయన గారికి చెప్పారట. ఈయన గారికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చి తక్షణమే బటులను ప్రవేశపెట్టిందంట. పట్టుకరండి, శిక్షిద్దాం వాళ్ళని, అందరినీ ప్రవేశపెట్టుడి అని ఈయన ఆదేశాలు ఇచ్చిందంట. వాళ్ళంతా పోయి పట్టుకొచ్చారట. ఆయన కొబ్బరి నీళ్ళు తీసుకురా అంటే పోలీసులు రావాలంట. అసలు ఏమన్నా అర్థం ఉన్నారా? కొబ్బరి నీళ్ళు తీసుకురా, ఈ సినిమాటిక్ ఇది. సరే ఏది ఏమైనా వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు, దాని మీద కేసు కట్టినమన్నారు. వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు బందరుతోటిలో నిర్బంధించండు. గ్రామాలలో మనం చూసినాం దొంగచేన్లు వేసే దున్నపోతులను చేన్లలో వాడి అడగోలుగా మేస్తే వాటిని తీసుకొచ్చి బందరుతోటిలో బంధించేటోళ్ళు, పాయమాలు కట్టి ఇడిపించుకోపోమని. ఈ నాలుగు దున్నపోతులను బందరుతోటిలో తీసుకొని పోయి ప్రగతి భవన్ అనే బందరుతోటిలో నిర్బంధించిండ్రు. ఏడబడతాడ రోడ్డు మీద ఉన్న పెంట కూడా వదలకుండా తినే ఈ నలుగురు. వీళ్ళంతా జాతిరత్నాలంట, వీళ్ళంతా ప్రజాస్వామ్య రక్షకులంట. వాళ్ళ ఫిర్యాదు మీద ఏదో ఫిర్యాదు చేశారు. భారతీయ జనతా పార్టీ మాకేం సంబంధం లేదనుకుంటేనే ఒళ్ళంతా రూసుకొని ముఖానికంతా రూసుకొని కోర్టుల చుట్టూతో తిరుగుతుర్రు మా దీని మీద విచారణ జరగొద్దని. మీకేం సంబంధం లేనప్పుడు ఈ చిల్లర మల్లర వ్యవహారాల లావాదేవీలలో మీకు పాత్రనే లేనప్పుడు మీరు కోర్టుకెళ్ళి స్టేలు ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు.